ఆర్బికే ఛానల్ చూసినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి తిరుపాల్ కృషి విజ్ఞాన కేంద్రం పెరియవరం వెంకటగిరిలో ఉద్యానవన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను బత్తాయి నిమ్మ తోటల్లో ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య ఇప్పుడు ఈ సీజన్లలో చెట్లు నిమ్మ బత్తాయి తోటలు ఎక్కువగా ముఖ్యంగా నిమ్మ తోటల్లో పూత దశలో ఇప్పుడు కాయలు అనేటివి రావడం పూత దశ ఉండడం జరుగుతుంది ఈ పూత పిందెలు అనేటివి రాలుతూ రాలుతూ ఉంటుంది ఈ పూత పిందెలు రాలుతూ ఉన్నప్పుడు దీనికి ప్రధాన కారణాలు ఏమనగా మనకు నీటి యొక్క ఈ నీ నీళ్లు పెట్టడంలో ఒడిదుడుకులు రావటం అలాగే చెట్లలో జరిగేటువంటి రసాయన చర్యల్లో మార్పులు అలాగే వాతావరణ మార్పులు ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ చెట్లల్లో నిమ్మజాతి చెట్లల్లో ఈ పూత లేదా పిందె రాలడం అనేది జరుగుతూ ఉంటుంది దీని యొక్క నివారణకు గాను మనము రైతు సోదరులు ఏం చేయాలంటే అందులో ప్లానోఫిక్స్ అనేటువంటి ఒక కెమికల్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఆ ప్లానోఫిక్స్ అనేటువంటి కెమికల్ని లీటర్కి ఒక ఎమ్మెల్ నాలుగున్నర లీటర్లో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అంటే పద్దెనిమిది లీటర్ల నీటిలో నాలుగు ఎమ్మెల్ల ప్లానోఫిక్స్ ద్రావణాన్ని కలిపి చెట్లపైన పిచికారి చేసినట్లయితే పిందె మరియు పూత రాలడం అనేది తగ్గుతుంది పిందె దశలో ఒకసారి అలాగే దానికి ముందు పూత దశలో కూడా ఒకసారి స్ప్రే చేసుకుంటే దీన్ని మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు మేలైన యాజమాన్య పద్ధతులు మరి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు మల్చింగ్ అని కూడా చెప్పచ్చు నిమ్మజాతి తోటల్లో ఈ వేరుకులు లాంటి తెగులు వచ్చినప్పుడు మనకి వేరు భాగాన వేరు యొక్క భాగాన్ని ఈ వేరుకులు తెగులు అనేది బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాగా ఇబ్బంది పెడుతూ ఆ చెట్టు యొక్క దిగుబడిని బాగా దెబ్బతీస్తుంది కాబట్టి ఈ ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి కల్చర్ అనే దాన్ని మనం వేరుకుళ్ళు తెగులు నివారణకి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఎక్కడైతే వేరుకులు తెగులు అనేది ఈ రైతు సోదరుల యొక్క పొలాల్లో వచ్చి రావడం అనేది గమనించినట్లయితే ఆ వేరుకుళ్ళు తెగులు నివారణకు గాను చెట్ల యొక్క పాదిలి చెట్ల యొక్క మొదలలో క్యార్బెండిజం అనేటువంటి మందుని లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలుపుకొని మనము డ్రెంచింగ్ సాయిల్ డ్రెంచింగ్ అని అంటుంటారు దాన్ని ఇంగ్లీష్లో దాన్ని చెట్లు యొక్క పాదిలో చెట్టు యొక్క యోసును బట్టి ఐదు నుంచి పది లీటర్ల వరకు చెట్టు యొక్క పాది తడిసే విధంగా పోసుకొని అలాగే అదే మందుని కార్బండిజం కావచ్చు కార్బండిజం స్ప్రేయింగ్కై తగిన ఒక గ్రాము లీటర్ నీటికి వేసుకొని చెట్టు పైన ఒక స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే ఈ రెండు వేసుకోవడమే కాకుండా వేరుకులు తెగురు సమర్థవంతంగా నివారించడానికి గాను ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి కల్చర్ మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే తొంభై కేజీల పశువుల ఎరువును తీసుకొని పది కేజీల వేపపిండి మరియు ఒక కేజీ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ని తీసుకొని ఒకదానిపైన ఒకటి లేయర్ లేరుగా పోసుకుంటూ ఒక చెట్టు నీడలో ఒక చెట్టు నీడలో ఒకదానిపైన ఒకటి లేయర్ లేరుగా పోసుకుంటూ మూడు రకాలు కలుపుతూ లేయర్ లేరుగా పోసుకుంటూ దానిపైన సంచి కప్పేసి నీళ్లు చిలకరిస్తూ ఒక వారం రోజులు వారం నుంచి పది రోజులు మగ్గబెట్టామంటే అందులో ఈ ట్రైకోడర్మ విరిడి కల్చర్ అనేది బాగా సమర్థవంతంగా పెరిగి దాని యొక్క వృద్ధి చెందుతుంది దాని సంతతి వృద్ధి చెంది ఆ వృద్ధి బట్టి ఆ ట్రైకోడర్మ వీరి కల్చర్ని చెట్ల యొక్క మొదల భాగంలో వేరు యొక్క ఎక్కడైతే వే వేరుకులు తెగులు వచ్చి అందిబడుతున్నటువంటి చెట్లు ఉంటాయో పొలాలు ఉంటాయో అన్నిటికి కూడా మనం చెట్లకి ఐదు నుంచి పది కేజీలు చొప్పున చెట్టు యొక్క వయసును బట్టి మనము అప్లై చేయగా దానికి చుట్టూ అందించేసి లైట్గా దానికి నీరు పెట్టేసి అందులో ఎప్పుడూ నీళ్ళ తేమ ఉండేలాగా చూసుకుంటూ ఉంటే కదా అందులో సిలిండ్రం బాగా అభివృద్ధి చెంది ఆ వేరుకులు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే ఈ అప్లై చేసినట్టు టైకోడర్మోబిరిటీ సమర్థవంతంగా పనిచేయడానికి గాను మనం ఎప్పుడు కూడా ఈ చెట్ల యొక్క పాదుల్లో మల్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మల్చింగ్ చాలా రకాలుగా రైతులకు అందుబాటులో ఉంది మనము ప్లాస్టిక్ మల్చింగ్ అనే వాడుతూ ఉంటాము బయట మార్కెట్లో అది కొంచెం ఖర్చుతో కూడుకుంది మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు కొంచెం ఇబ్బంది పడుతుంటారు మధ్యలో వాళ్ళు వేసుకోవడానికి గట్రా కొంచెం ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి మీకు అనుకూలమైతే మైక్ ప్లాస్టిక్ మల్చింగ్ వంద మైక్రాన్ల మందం ఉండేటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ని మనం చెట్టు యొక్క మొదల్లో వేసుకోవచ్చు లేదంటే ఆర్గానిక్ మల్చింగ్ మనకి సహజంగా సిద్ధంగా మనకు పొలాల్లో దొరికేటువంటి వరి పొట్టు కానీ వరి గడ్డి కానీ లేదా ఎండిపోయినటువంటి ఆకుల యొక్క వ్యర్థాలు కానీ తీసుకొచ్చి మనం చెట్టుకు మొదల్లో ఎరువులేసింది ట్రైకుడ్రెరుడి కల్చర్ లేదా ఎరువులేసిన తర్వాత ఎనిమిది సెంటీమీటర్ల మందం వరకు మనం వేసుకొని దాన్ని మల్చింగ్ అని చేయవలసి ఉంటుంది ఈ మల్చింగ్ చేయడం ద్వారా మనకు చెట్టులో యొక్క మొదల దగ్గర నీరు అనేది ఎక్కువగా ఆవిరి కాకుండా ఒక రకమైనటువంటి మైక్రో క్లైమేట్ అనుకుంట సూక్ష్మమైనటువంటి వాతావరణాన్ని నెలకొని అందులో ఈ సిలిండ్రం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే నీటి కూడా ఎక్కువగా ఆవిరి అవ్వకుండా తద్వారా కలుపు అనేది బాగా సమర్థవంతంగా కూడా ఒక విధంగా నివారించుకోవడానికి అదొక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఈ బత్తాయి నిమ్మ తోటల్లో ఈ పద్ధతులన్నీ పాటించి వారి యొక్క దిగుబలని గణనీయంగా పెంచుకుంటారని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్బీకే ఛానల్ సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలండి నమస్కారం